బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా మైలవరంలో వసంత వర్సెస్ దేవినేని రాజకీయం కాకరేపుతోంది. ఎన్నికల సమయంతో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వసంతకృష్ణ ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత బరిలో దిగుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోపక్క దేవినేని ఉమాను పెనమలూరుకు పంపిస్తారని టాక్, దీంతోనే వసంత రాకను దేవినేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో ఉన్న వసంతకృష్ణ ఇవాళ ఆత్మీయ సమావేశాలను నిర్వహించనున్నారు. తమ బలాన్ని ఈ వేదిక ద్వారా నిరూపించుకోవాలన్న ఎత్తుగడలో ఉన్న ఆయన 3,000 మందికి ఆహ్వానం పంపారు. అయితే ఎటూ తేల్చుకోలేక వసంత సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న తర్జన భర్జనలో ఉంది వైసీపీ క్యాడర్. కృష్ణా జిల్లా మైలవరంలో వసంత వర్సెస్ దేవినేని రాజకీయం కాకరేపుతోంది. ఎన్నికల సమయంతో టీడీపీ టికెట్ ఆశిస్తున్న వసంతకృష్ణ ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత బరిలో దిగుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోపక్క దేవినేని ఉమాను పెనమలూరు పంపిస్తారని టాక్, దీంతోనే వసంత రాకను దేవినేని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై పరోక్షంగా కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్ కన్ఫర్మ్ అవుతుందన్న ఆశతో ఉన్న వసంతకృష్ణ ఇవాళ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించనున్నారు. తమ బలాన్ని ఈ వేదిక ద్వారా నిరూపించుకోవాలన్న ఎత్తుగడలో ఉన్న ఆయన 3,000 మందికి ఆహ్వానం పంపారు. అయితే ఎటూ తేల్చుకోలేక వసంత సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న తర్జన భర్జనలో ఉంది వైసీపీ క్యాడర్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సాయి లైవ్ ద్వారా అందిస్తారు. సాయి చెప్పండి, మైలవరంలో అయితే ఇటు టీడీపీ రాజకీయం ఒక కాకరేపుతుందనే చెప్పాలి, వసంత వర్సెస్ దేవినేని మధ్య అయితే నడుస్తోంది. ఓవరాల్ గా డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాయి దీనికి సంబంధించి? అయితే వసంత కృష్ణప్రసాద్ తన అనుచరులతో, ముఖ్యంగా కార్యకర్తల అనుచరులందరితో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. నిన్న ముఖ్యమైన నేతలతో సమావేశం నిర్వహించిన వసంత ఈరోజు మొత్తం మైలవరానికి సంబంధించి, మొత్తం వైసీపీకి సంబంధించిన, అలాగే ఆయనకి సంబంధించి అభిమానులుగా ఉన్న వాళ్ళందరితో కూడా ఈరోజు ముఖ్యమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఆత్మీయ సమావేశం పేరుతో అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం నేను ఐతవరంలో ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఇంటి దగ్గర ఉన్నాను. మొత్తం కూడా వసంత కృష్ణప్రసాద్కి సంబంధించిన సానుభూతి పరులు అందరూ కూడా ప్రస్తుతం ఆయన దగ్గరకు వచ్చి కలుస్తూ ఉన్నారు. రాజకీయ భవిష్యత్తు పైన ఈరోజు ఆయన ఒక డెసిషన్ తీసుకోబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ని కూడా జడ్పీటీసీ, అది కూడా వసంత కృష్ణప్రసాద్ బీఫామ్ ఇచ్చిన అతనిపైన అతనే ఇన్ఛార్జ్గా నియమించడం, అలాగే ఆ ఇన్ఛార్జ్కి ఇచ్చిన నేపథ్యంలో ఏమాత్రం కూడా వసంతకైతే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదని చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈరోజు ఏం జరగబోతుంది అనే దానిపైన కూడా మొత్తం మైలవరానికి సంబంధించిన ఇటు వైసీపీ అలాగే టీడీపీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. 3 రోజుల నుంచి కూడా వసంత కృష్ణప్రసాద్ ఏం మాట్లాడబోతున్నారు మీడియాతో కూడా ఎదురు చూస్తూ ఉన్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి వసంత మీడియాతో మాట్లాడబోతున్నారు. ఇప్పటివరకు కూడా వసంతకి 2 ఇబ్బందులు మైలవరంలో ఎదురయ్యాయి. ఒకటి, సొంత పార్టీలో ఉండే జోగి రమేష్ నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయని బహిరంగంగానే వసంత ఆరోపిస్తున్నప్పటికీ, మరోవైపు నుంచి పక్క పార్టీ నుంచి, టీడీపీ నుంచి దేవినేని ఉమ నుంచి కూడా మరొక ఆయన నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఇద్దరిని ఎదుర్కొంటూ కూడా ఆయన వైసీపీలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇప్పటికే మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్ దారేటు అనే చర్చ కూడా మైలవరంలో తీవ్రస్థాయిలో నెలకొంది. ఎందుకంటే వసంత ఎటు వెళ్తే క్యాడర్ అటువంటి వస్తారా లేదా, అలాగే ఒకవేళ వసంత టీడీపీకి వెళ్ళే పరిస్థితుంటే టీడీపీలో ఉమాను కాకుండా వసంతకు సపోర్ట్ చేస్తారా, ఒకవేళ వైసీపీలోనే వసంత కొనసాగే అవకాశం ఉంటుందా లేదా పార్టీ మారే అవకాశం ఉంటుందా, ఇటువంటి ఎన్నో ఆలోచనలతో మొత్తం క్యాడర్ అంతా ఉంది. దీనికి మొత్తానికి ఈరోజు వసంత ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు. కాసేపట్లో నా వెనకాల కనబడుతున్న
ఆత్మీయ సమావేశంలో వసంత మొత్తము నేతలందరితో అలాగే కార్యకర్తలందరితో కూడా చర్చించబోతున్నారు. తన మనోగతాన్ని ఇప్పటివరకు కూడా పార్టీలో ఆయన పడ్డ అవమానాలని కానీ లేకపోతే పార్టీ నుంచి అందని సహకారం గురించి మొత్తం అంతా కూడా ఈరోజు ఆత్మీయ సమావేశం నేపథ్యంలో అందరితో కూడా చర్చించబోతున్నారు. అందరి సూచనలు తీసుకున్న అనంతరం ఒక అభిప్రాయాన్ని అయితే ఈరోజు మధ్యాహ్నం వెల్లడించబోతున్నారు. ఆ అభిప్రాయం ఏంటనే దానిపైన అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మన వరకు వస్తున్న ప్రాథమిక సమాచారం మేరకు అయితే వసంత అయితే ఖచ్చితంగా ఒక పార్టీ మారే అవకాశం ఉంది అని అయితే ఒక సమాచారం వస్తుంది. బట్ దానిపైన వసంత అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే దేవినేని ఉమా కూడా వసంత పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక వ్యాఖ్యలు కూడా వసంత పైన చేశారు. ఇప్పటివరకు కూడా వారిద్దరిపైన జరిగిన వ్యాఖ్యలు వేరు. బట్ నిన్న కూడా ఆ దేవినేని ఉమా కూడా ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో వసంత పైన తీవ్ర పదజాలంతో ఆయన కూడా దూషించడం జరిగింది. ఇటువంటి నేతలందరూ కూడా ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా పనులు చేయించుకుంటారు, అలాగే పార్టీకి సంబంధించి 100 కోట్లు వెదజల్లాలని పక్క పార్టీ నుంచి వస్తారని అనేక ఆరోపణలు ఇండైరెక్ట్గానే వసంతను బేస్ చేసుకుని దేవినేని ఉమా చేశారు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వసంత రాకనైతే దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే మైలవరానికి సంబంధించి దేవినేని ఉమని తప్పించి వసంతకి టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం నేపథ్యంలో దేవినేని ఉమ ఏం చేయబోతున్నారు, అలాగే ఇప్పటివరకు కూడా జోగి రమేష్ అలాగే వసంత ఇద్దరి మధ్య కూడా కాస్త వివాదాలు అయితే జరుగుతున్నాయి. సొంత నియోజకవర్గం మైలవరంలో జోగి రమేష్ కలగ చేసుకుంటున్నారు. అనేక సార్లు బహిరంగంగానే ఏదైతే వసంత కృష్ణప్రసాద్ ఆరోపణలు చేశారో ఇప్పుడు కనుక ఈరోజు కనుక జరిగే ప్రెస్ మీట్లో కనుక వసంత కృష్ణప్రసాద్ ఈ టార్గెట్ అన్నింటినీ నేరుగా జోగి రమేష్ పైన దేవినేని ఉమా పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారు, వారి వ్యాఖ్యలు చేశాక ఇప్పటివరకు ఓపెన్ అవ్వని జోగి రమేష్ ఇవాళ ఓపెన్ అవుతారా లేదా వసంత పైన అనేది కూడా చూడాలి. ఎందుకంటే వసంత పైన అనేక వసంత కృష్ణప్రసాద్ జోగి రమేష్ పైన ఆరోపణలు చేశారు, కానీ జోగి రమేష్ అయితే ఎక్కడ కూడా బహిరంగంగా ఆరోపణలు చేయని నేపథ్యంలో ఈరోజు రాజకీయం ఎలా ఉండబోతుంది అనే దానిపైన మొత్తం మైలవరం అంతా కూడా ఎదురు చూస్తోంది. వసంత కృష్ణప్రసాద్ని వదులుకోవడం ఇష్టం లేదని కొంతమంది క్యాడర్ కూడా చెప్తూ ఉన్నారు. పార్టీకి అయితే మొదటి నుంచి లాయల్టీగా పనిచేశారు, ఎక్కడా కూడా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు వసంత అయితే పాల్పడలేదు అనేది ఇది కొంతమంది క్యాడర్ చెప్తున్న నేపథ్యంలో చాలా మంది క్యాడర్ అయితే పార్టీకి సంబంధించి సాయి చూసుకుంటే ఇప్పటికే వసంత రాకనైతే దేవినేని ఉమా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ వసంతకి అదే మైలవరంలో టికెట్ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ దేవినేని ఉమా ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు? దీనికి సంబంధించి ఇటు అధిష్టానం ఏమైనా దేవినేని ఉమాతో సంప్రదింపులు జరిపిందనుకోవచ్చా? ఎస్, ఇప్పుడు దేవినేని ఉమా టార్గెట్ అంతా కూడా మైలవరంలో పోటీ చేయాలి. నిన్న ఆయన సభలో మాట్లాడుతూ కూడా వచ్చే వారం అంటే నెక్స్ట్ 2 వీక్స్ నుంచి 15వ తారీఖు నుంచి కూడా నేను మైలవరంలో పర్యటిస్తాను అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏదో క్లారిటీ లేదు. మోస్ట్లీ వసంత కృష్ణప్రసాద్కి మైలవరం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే డెసిషన్లు ఉండబోతున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా దేవినేని ఉమని అయితే ఇక్కడి నుంచి నేరుగా పెనమలూరుకి పంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. పూర్తిగా మైలవరానికి సంబంధించి వసంత కృష్ణప్రసాద్కి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మైలవరాన్ని వదిలే పరిస్థితి అయితే దేవినేని ఉమా తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు వసంత పైన ఆరోపణలు చేసినట్టుగా చెప్తున్న నేపథ్యంలో పార్టీ ఏ విధంగా, ఎందుకంటే ఒక పార్టీలో ఇప్పటికీ కృష్ణా జిల్లాలో సొంత పార్టీలోనే వైసీపీలో పోరు నడుస్తూ ఉంటే టీడీపీలో మాత్రం పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలతో పోరు నడుస్తుంది, ఉన్న వాళ్ళతో పక్క పార్టీ వాళ్ళతో పోరు నడుస్తున్న నేపథ్యంలో మైలవరం లాంటి కీలకమైన నియోజకవర్గం ఇద్దరు బలమైన ప్రత్యర్థులు మైలవరంలో ఉన్నారు. వసంత దేవినేని ఉమా ఇద్దరి మధ్య జరుగుతున్న పోరులో అయితే మొత్తం అంతా కూడా ఇటు వసంతకు సంబంధించిన క్యాడర్ కానివ్వండి, లేదా టీడీపీకి సంబంధించిన క్యాడర్, వైసీపీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా కాస్త అయోమయానికి గురవుతున్నారు. ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా వసంతకు కనుక అవకాశం ఇస్తే అందరూ కూడా ప్రాణం పెట్టి వసంత కోసం పనిచేస్తామని చెప్పి అందరూ ఇక్కడ ముక్తగంటంతో చెప్తున్న నేపథ్యంలో అసలు వసంత ఎటెళ్ళినా మేము వసంతతో పాటు నడుస్తామని చెప్తున్నారు. కొంతమంది వైసీపీ క్యాడర్ అయితే ఆలోచనలో పడ్డారు, ఇన్ కేసు ఇవాళ జరుగుతున్న ఆత్మీయ సమావేశానికి హాజరైతే మమ్మల్ని కూడా అంటే మళ్ళీ వైసీపీకి దూరంగా ఉన్నామనే భావనలో కొంతమంది తీసుకొస్తారు. నేపథ్యంలో కీలకమైన నేతలంతా కూడా ప్రస్తుతానికైతే ఈ ఏదైతే ఆత్మీయ సమావేశానికి హాజరవడం లేదు. అయితే కొంతమంది మనం ఇక్కడ చూడొచ్చు ఉన్నవాళ్ళంతా కూడా వసంత కృష్ణప్రసాద్ కోసం ఈ 5 ఏళ్ళు అలాగే వారి నాన్నగారి కోసం గత కొన్నేళ్లుగా పనిచేసిన వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. వసంత కోసం వీరంతా కూడా నిలబడుతున్నారు. బట్ వసంత కృష్ణప్రసాద్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపైనే అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో వసంత ఎటు వెళ్తే మేము అటు వెళ్తామని అయితే ఇక్కడంతా నడుస్తుంది. బట్ దేవినేని ఉమా అయితే నేరుగానే వారిపైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వసంత రాకపైన ఆరోపణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో దేవినేని ఉమని ఏ విధంగా టీడీపీకి సంబంధించిన అధినాయకులు బుజ్జగిస్తారు, అలాగే టీడీపీకి సంబంధించి ఇప్పటికే నేను ఖచ్చితంగా బయలవరం పోటీ చేస్తానని చెప్తున్న దేవినేని ఉమాకి సీటు మార్చే విషయం పైన ఏ విధంగా వ్యవహరిస్తారు అనే దానిపైన ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పూర్తి క్యాడర్ అంతా కూడా వసంతకు పనిచేయడానికి అయితే ఇక్కడ క్యాడర్ అంతా కూడా సంసిద్ధంగా ఉంది, కానీ దేవినేని ఉమ్మని బుజ్జగించడం అలా దానిపైన ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇది కేవలం
కేవలం వ్యక్తిగతమైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వ్యక్తిగతమైన సమావేశం కాబట్టి ఇది పార్టీలకు సంబంధించిన సమావేశం కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని వసంత చెప్తూ ఉన్న నేపథ్యంలో కొంతమంది ఉన్నారు వసంతకు సంబంధించిన అంశాలు ఏంటండి ఇప్పుడు సార్ ఇప్పుడు పార్టీకి సంబంధించి 5 ఏళ్ళుగా పనిచేస్తూ ఉన్నారు జోగి రమేష్ ఇబ్బందులను మొదటి నుంచి చెప్తూ ఉన్నారు బట్ ఇప్పుడు ఇన్ఛార్జ్నే మార్చేశారు సో ఇప్పుడు ఏంటి మీ సార్తో పాటు మీరు కలిసి వెళ్తారా లేదా మీరు వైసీపీలో ఉంటారా మేము ఎటు వెళ్ళాలో ఆలోచనలో ఉండాము ఎప్పుడు వెళ్ళాలో తెలుసుకోలేకపోతున్నాం అది మా ఆలోచన అంటే ఇప్పుడు వరకు వైసీపీలో ఆయన ఎమ్మెల్యే కొనసాగారు రేపు పొద్దున టీడీపీలోకి వెళ్తారని ఒక వార్తలు వస్తూ ఉన్నాయి దేవుని నమ్మకం సీట్ ఇవ్వడం లేదు వసంతకి ఇస్తున్నారని చెప్తున్నారు కదా సో మీ పరిస్థితి ఏంటి మా పంచాయతీలో పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుని దానికి తల ఉంటుంది మీరైతే పూర్తిగా వసంతతోనే ఉంటారు అప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు నాయకత్వంలో పనిచేస్తున్నాం పుల్లూరు మాది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం కట్టుబడి ఉంటారు కొంతమంది సీనియర్ నేత మీరేం చెప్తారు వసంత గారితో పాటు ఉంటారా ఏం చెప్తారండి మాది ఇక్కడ మీరేం చెప్తారండి వసంత మీరు ఎక్కడండి కౌలూరు మాది కౌలూరు ఇప్పుడు ఆయన పార్టీ మారే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కదా దాని మీద ఏం చెప్తారు ఆయన ఎటు వెళ్తే మేము అటు వెళ్తాం ఈరోజు జరిగే సమావేశంపైన అందరూ దృష్టి ఉంది ఈరోజు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్తున్నారు కదా మీరేం చెప్తారు పార్టీ ఇన్ఛార్జ్ మార్పు పైన అలాగే వసంత కనుక పార్టీ మారే అవకాశం ఉన్నదానిపై మీరేం చెప్తారు సో వసంత కృష్ణప్రసాద్ గారు వచ్చారు సార్ సమావేశం ప్రారంభం అయ్యే ముందు ఒకటే ఒక క్వశ్చన్ సార్ నేను ఈ మీరు పార్టీ మారతారు లేదు అడగట్లేదు నిన్న దేవుని ఉమా మీపైన ఇండైరెక్ట్గా ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్ని వివరాలు మీతో మాట్లాడతాను అన్ని వివరాలు మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్తాను ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత పెట్టి ఇప్పుడు ముందుగా నేను మీతో మాట్లాడటం సమంజసం కాదు సమావేశం గురించి కాదు సార్ ఇప్పుడు జోగి రమేష్ మీద మీరు ఆరోపణలు చేశారు ఇప్పుడు కానీ ఉమా ఇప్పుడు ఆయన నిన్నటి వరకు కూడా ఫైర్ బ్రాండ్ మీ మీద రెచ్చిపోయారు కానీ నిన్న ఆయన కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ వాడారు మీకే కొంచెం ఆగి అన్ని వివరాలు చెప్తానండి దయచేసి కొద్దిగా ఈ కార్యకర్తల సమావేశం ముగిసిన తర్వాత మీకు తప్పకుండా చెప్తాను సాయి గారు థ్యాంక్ యూ అందరూ కూడా ఎదురు చూస్తారు సార్ ఇవాళ అసెంబ్లీకి వెళ్ళలేదు రీజన్ ఏమన్నా అంటే ఈ కార్యక్రమం పెట్టుకున్నానని చెప్పి ఆగానండి అంతే అందుకంటే వెళ్ళదు యాక్చువల్లీ నేను మా వాళ్ళకి చెప్పాను అసెంబ్లీకి వెళ్ళి మళ్ళీ 12 ఇంటికి వస్తానని కొంచెం లేటుగా కార్యక్రమం అందుకే మొదలెట్టాం కానీ ఇక రాత్రి చాలా లేట్ అయిపోయింది అందువల్ల వెళ్ళలేదు రేపు వెళ్తా అసెంబ్లీకి వెళ్తారు ఎందుకు వెళ్ళినా వెళ్తా అసెంబ్లీకి రేపు వెళ్తా వరుసని 3 రోజులు వెళ్తా రాబోయే 3 రోజులు 4 రోజులు ఒకటే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి కదా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మైలవరం మీకు ప్రత్యర్థులు ఇద్దరు ఒకటి జోగి రమేష్ 2 దేవుని హనుమా జోగి రమేష్ ఇక్కడ నుంచి మీకు పోటీ చేయకుండా మీరు ఆపగలిగారనేది 1 2 ఉమా కూడా పోటీ చేయకుండా మీరు ఆపగలిగారు ఇక్కడ నుంచి సీటు మీదే టీడీపీ నుంచి వార్తలు వస్తున్నాయి నో కామెంట్స్ అండి నేను మీకు 3 ఇంటి తర్వాత ఇద్దరు 3 ఇంటి చెప్తా సాయి గారు ప్లీజ్ ఇద్దరు శత్రువుల్ని ఆపగలిగారా సీనియర్ అండ్ ఇంటెలిజెంట్ రిపోర్టర్ ప్లీజ్ నేను మళ్ళీ 3 ఇంటి తర్వాత మాట్లాడతా థ్యాంక్ యూ సో ప్రస్తుతం అయితే చూడొచ్చు మొత్తం ఉన్న వాళ్ళందరితో కూడా ప్రస్తుతానికి వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నారు అందరినీ పలకరిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వచ్చే ఆత్మీయ సమావేశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా వైసీపీ నుంచి వస్తే ఏమన్నా ఇక్కడ ఏమన్నా వాళ్ళకి రాంగ్గా బయట సమాచారం వెళ్తుందనే నేపథ్యంలో కొంతమంది బయటకు రాకుండా వసంత ఫోన్ కాల్స్లో కూడా మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది అయితే ఇక్కడ మొత్తం వైసీపీ క్యాడర్ అంతా కూడా వసంతకి సపోర్ట్ చేస్తారా లేదా కొంతమేర వరకే వసంతకి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి ఒకవేళ కనుక పార్టీ మారే అవకాశం ఉంటే ఇప్పుడే వసంత కూడా చెప్తూ ఉన్నారు మధ్యాహ్నం 3 ఇంటికి క్లారిటీ ఇస్తామని చెప్తున్న నేపథ్యంలో ఆయనకున్న ప్రధానమైన ఇద్దరు శత్రువులు జోగి రమేష్ అయితే ప్రస్తుతం పెనంలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు ప్రస్తుతానికి ఆయనకున్న మరొక శత్రువు దేవుని హనుమ ఆయన కూడా ఇక్కడ నుంచి పెనంలూరు అయిపోతున్న నేపథ్యంలో ఇద్దరు శత్రువుల్ని పెనంలూరు నుంచి పంపించి ఇక్కడైతే వసంత కృష్ణప్రసాద్ అయితే టీడీపీ నుంచి పోటీ చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది దానికి సంబంధించి వసంత అయితే మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడి దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు అడిగిన ప్రతి క్వశ్చన్కి కూడా 3 ఇంటికి ఆన్సర్ చేస్తామని వసంత చెప్తున్నారు ప్రసన్న రైట్ థ్యాంక్ యూ సాయి పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ నా పార్టీ కార్యాలయం మీద కాంగ్రెస్ జెండా కొడతా ఉన్నాడు చందలపాడులో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జెండా కొడతానంటే తరిమి తరిమి కొట్టారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇవాళ ఈరోజు ఆ మాజీ పార్లమెంట్ సభ్యుడు రాజగోపాల్ ఈ వసంత కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెడతా మైలవరం నియోజకవర్గంలో మాకు మైలవరం టికెట్ కావాలని పార్టీ దూకి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు ఈ దుర్మార్గులని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను 100 కోట్లు మనకు కావాలా కావాలా
ఈ తగలు మార్చి 100 కోట్లు తెచ్చి ఎవడు కొట్టావురా నువ్వు? ఎవడు కొట్టావు? నీ బూడిద డబ్బులు ఎవడు కావాలి? నీ పిల్ల పిల్లలు తిరగలేదు.